హలో సింధు, ఏమైంది? అలా ఉన్నావు? నేను చాలా డిస్టర్బ్గా ఉన్నా వర్షి. నా పాత ఫోన్ ఉంది కదా, దాన్ని నేను ఓఎల్ఎక్స్లో 30,000కి పెట్టా. ఆ తర్వాత కాల్ వచ్చింది. హలో హలో, మీ ఫోన్ నేను కొంటానండి. 10 రూపీస్ పంపిస్తాను, క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసి కన్ఫర్మ్ చేయండి. ఓకే, వచ్చాయి. ఇప్పుడు టోటల్ అమౌంట్ స్కాన్ చేయండి. ఓకే ఓకే. అదేంటండి, 30,000 నా దాంట్లోకి మీకు వచ్చాయి? అయ్యయ్యో, ఇప్పుడు మళ్ళీ స్కాన్ చేయండి, మొత్తం అమౌంట్ మీకు వస్తుంది. ఓకే. హలో హలో, ఓ మై గాడ్, అయ్యో, అలా ఎలా నమ్మేశావే? సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తూనే ఉన్నారు కదా మీడియాలో, సోషల్ మీడియాలో, ఓఎల్ఎక్స్ లాంటి యాప్స్ లో జాగ్రత్తగా ఉండమని. ఆ టైంకి వాడు నా బ్రెయిన్ పని చేయనివ్వలేదే. పెద్దాక క్యూఆర్ కోడ్స్ అన్ని స్కాన్ చేయమన్నాడు. నా డబ్బులు నాకు రిటర్న్ వస్తాయనే వరకు నా అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మొత్తం 2,80,000 మొత్తం పోయాయి. సర్లే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమో, ఐ డోంట్ నో. సర్లే రా. ఎక్కడికే? చెప్తాను. ఓఎల్ఎక్స్ ట్రాన్సాక్షన్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి. సైబర్ క్రైమ్స్ పోలీసులు ఇచ్చే గైడ్లైన్స్ని పాటించండి.